తెలంగాణ చేసినాను, ఫస్ట్ టైం తెలంగాణలో. ఇది దీని కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను. ఈ మిసెస్ ఇండియా తెలంగాణ లేకపోతే మిసెస్ ఇండియా ఆంధ్ర ఇస్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ అండి. ఈ ప్యాజెంట్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్ ఫ్రమ్ ఏజ్ 20 to 80. దీనికి మూడు కేటగిరీస్ ఉన్నాయి. 20 to 40లో మేము మిసెస్ చెప్తాం, 40 to 60 ఇస్ క్లాసిక్, అండ్ 60 to 80 ఇస్ సూపర్ క్లాసిక్. దీని ట్యాగ్ లైన్ వి లుక్ ఫర్ రోల్ మోడల్స్ నాట్ మోడల్స్ చూసుకుంటారు. లేకపోతే ఇఫ్ దే ఆర్ ప్రొఫెషనల్స్ దే లుక్ ఆఫ్టర్ దే దేర్ కరియర్ ఇంకా ఫ్యామిలీ. వాళ్ళ గురించి మర్చిపోతారండి, అండ్ దే ఫర్గెట్ అబౌట్ దెమ్ సెల్ఫ్. ఈ ప్యాజెంట్ మేక్ దెమ్ రీడిస్కవర్ దెమ్ సెల్ఫ్. దిస్ ప్యాజెంట్ మేక్స్ దెమ్ అండర్స్టాండ్ దేర్ ఓన్ పొటెన్షియల్. దీంట్లో ఒక టాలెంట్ రౌండ్ ఉంటుంది, ట్రెడిషనల్ రౌండ్ అండ్ ఈవినింగ్ గౌన్ రౌండ్. ఇట్ మిసెస్ ఇండియా తెలంగాణ, మిసెస్ ఇండియా ఆంధ్ర ఇస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫ్యామిలీ అండ్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ సొసైటీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాట్ఫామ్లో వన్ ఏదైనా పెళ్లి అయిన ఆడ మనిషి వచ్చి షీ ఫీల్స్ రియల్లీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. ఇక్కడ ఆంధ్ర నుంచి పద్మజ కోడాలి గారు వచ్చి అక్కడ మిసెస్ ఆంధ్ర గెలిచి షీ హెస్ కమ్ బ్యాక్ టు విజయవాడ అండి. అండ్ యాజ్ అ రీజనల్ డైరెక్టర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అ లేడీ అబౌవ్ 60 ఇయర్స్ వాకింగ్ ద ర్యాంప్ అండ్ థింకింగ్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ కమింగ్ బ్యాక్ టు హర్ హోమ్ టౌన్ ఫర్ మ్యారీడ్ ఉమెన్. ప్రెజెన్స్ అనుకుంటే హైట్, వెయిట్, కలర్ అని అనుకుంటారు, అది క్రైటీరియా అనుకుంటారు. కానీ మ్యారీడ్ పేజెంట్ మిసెస్ ఇండియా తెలంగాణ లేకపోతే మిసెస్ ఆంధ్రలో హైట్, వెయిట్, కలర్, లాంగ్వేజ్ క్రైటీరియా కాదండి. దిస్ ఇస్ నాట్ ద క్రైటీరియా. అది చాలా ఇంపార్టెంట్. ఏజ్ ఇస్ నాట్ ద క్రైటీరియా. హైట్, వెయిట్ పెళ్ళి అయిన తర్వాత నథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ యువర్ ఓవరాల్ పర్సనాలిటీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ గెలిచిన తర్వాత వీళ్ళు సొసైటీకి రోల్ మోడల్స్ అవుతారు. They will try to inspire other ladies. This is our main theme of Mrs. India Andhra. ఇప్పుడు తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది, ఆంధ్రలో కూడా నేను ఐ హోప్ లైక్ మే చాలా మ్యారీడ్ ఉమెన్ ఫార్వర్డ్ రావాలి, ఈ ప్యాజెంట్ మీద నిలబడాలి, దే షుడ్ అండర్స్టాండ్ దేర్ పొటెన్షియల్. ఇది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ, థ్యాంక్ యూ పిలవగానే వచ్చినందుకు. నేను దీనికి ఎక్స్పోజ్ అవటం ఫస్ట్ టైం, కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు, నేను క్షమించేయండి మీడియా వాళ్ళందరూ, నర్వస్గా ఫీల్ అవుతున్నా కొంచెం. ఇది ఈ మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అనేది వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. శ్రీమతికి ఒక బహుమతి లాంటిది. ప్రతి ఉమెన్ శ్రీమతి బయటకు రావాలి. నాది గ్రేట్ ఎక్స్పీరియన్స్ మిసెస్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ ప్లాట్ఫామ్, చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా కాంపిటీషన్స్ ఎదుర్కొన్నాను. బట్ మమతా త్రివేది గారు గుడ్ సపోర్ట్ ఇచ్చారు నాకు. ఆవిడని కొన్నిసార్లు చాలా విసిగించేదాన్ని, చాలా ప్రశ్నలు వేసేదాన్ని, అన్నిటికీ ఆవిడ ఓపిక్గా సమాధానాలు చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు నన్ను వెన్నతట్టి. మా హస్బెండ్ డాక్టర్ రాజగోపాల్ గారు కూడా నా వెంటే ఉండి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇది అందరూ శ్రీమతులు అందరూ, మనకి ఫస్ట్ టైం వస్తుంది మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. సో శ్రీమతులు అందరూ కూడా బయటకు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా రియలీ శ్రీమతికి బహుమతి లాంటిది. యాభై మూడు మంది పాల్గొన్నారండి. దిస్ ఈజ్ సూపర్ క్లాసిక్. అబౌవ్ 60లో మేము ర్యాంప్ మీద నడవటం అనేది గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు. అసలు చాలా చాలా ప్రౌడ్గాను ఉంది, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా ఆంధ్రప్రదేశ్ క్లాసిక్, సూపర్ క్లాసిక్. మీరు రైట్ అంటున్నారు, ఆమె విజయవాడ నుంచి ఉంది కానీ సెటిల్ అయింది. అవునండి, ఆ మిసెస్ కేటగిరీలో భావన. ఎస్ ఎస్, నా పేజ్ మిసెస్ కేటగిరీ. ఎస్ ఎస్ మిసెస్, అది రన్నర్ అప్. ఆమె గెలవలేదు, థర్డ్ రన్నర్ అప్లో టైలో వచ్చింది. మీరు రైట్,
మిస్సెస్ కేటగిరీలో పద్మజ గారు విన్నర్ సూపర్ క్లాస్ ఆంధ్రలో. అదే అట్లా మాకు 53 ఫైనలిస్ట్ ఉన్నారు. 53 ఫైనలిస్ట్ మీరు ఇంకేమన్నా క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడిగితే మీకు కాన్సెప్ట్ గురించి క్లియర్ ఉంది. మీ సపోర్ట్ కూడా కావాలి, ఆంధ్రలో మేము వస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఇష్ట దేశం కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, మమతా త్రివేది గారికి సపోర్ట్ చేయాలి, ఆడిషన్స్ చేయాలని కోరుకుంటున్నాను. మీద మేము నడుస్తాం, ఇట్స్ సంథింగ్ డ్రీమ్, ఇది ఆఫ్టర్ పెళ్లి మేము ఇట్లా చేయగలుగుతామా, కిరీటం వేసుకోవచ్చా, ఓన్లీ ఫర్ అన్మ్యారీడ్ అని అనుకుంటారు ఈ ప్యాజెంట్స్ అన్ని అన్మ్యారీడ్ లేడీస్ కోసం అని. ఇట్స్ ఆల్ బ్రేకింగ్ ఆఫ్ స్టీరియో టైప్స్ అండి, ఇట్స్ ఆల్ బ్రేకింగ్ ఆఫ్ స్టీరియో టైప్స్. ఇది రియల్లీ మమతా గారు చెప్పినట్టు డ్రీమ్, డ్రీమ్ లో లాగానే ఉంది. దీంట్లో సెషన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ అవుతాయి, మేము టాలెంట్ రౌండ్ చేస్తాం, ఇంకా కొరియోగ్రఫీ చేస్తాం. వాళ్ళు చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పోజర్. వేరే వేరే లేడీస్ కలుస్తారు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, సిఎస్ ఉన్న, క్యాన్సర్ సర్వైవర్స్, హౌస్ వైఫ్స్, కార్ రేసర్స్, హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిఫరెంట్ వాళ్ళందరూ ఒక దగ్గర వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ మ్యారీడ్ ఉమెన్ అండి. అండ్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉండేయండి, దీనిలో ఈ అందాల పోటీలకు వెళ్తే కనుక బిక్నెస్ వేసుకోవాలేమో, కొలతలు ఏమన్నా కొలుస్తారేమో అని అవి ఏమీ ఉండవండి, చాలా డీసెంట్గా జరుగుతుంది. మీకు కావాల్సిన డ్రెస్ వేసుకోవచ్చు, మీకు కావాల్సిన చీర కట్టుకోవచ్చు. నేను పక్క ఆంధ్రప్రదేశ్ లేడీ లాగానే ర్యాంప్ వాక్ చేశాను చీరతోనూ వాటితో. తర్వాత ఫైనల్ రౌండ్లో గౌన్ రౌండ్ ఉంటుంది, ఎనీథింగ్ అన్నమాట, ఓన్లీ ధైర్యంగా చెయ్యాలంతే. గౌన్ ఎందుకు వేసుకుంటారు, ఉమెన్కి కాంబినేషన్ అంటాం, మోడర్నిటీ అండ్ ట్రెడిషనల్ రెండు కాంబినేషన్ ఉంది. ద ఉమెన్ షుడ్ బి గుడ్ ఇన్ బోత్ ద వేస్. మోడర్నిటీలో కూడా యునో యూ హ్యావ్ డీసెన్సీ, అదేం లేదు కి ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలి, యూనో ఇట్స్ అబౌట్ యువర్ డిగ్నిటీ ఆల్సో. మెయిన్ కిరీటం వేసుకున్న తర్వాత లైఫ్ స్టార్ట్ అవుతుంది, హౌ యూ టేక్ యువర్ క్రౌన్. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను, హౌ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దీనికి రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా సామాజిక సేవ చేయాలని కోరుకుంటున్నాను నేను. అది చాలా ఇంపార్టెంట్, ఈ మాట చాలా ఇంపార్టెంట్, హౌ యూ బికమ్ రోల్ మోడల్ టు ద సొసైటీ. ముందు కూడా నేను కొన్ని లైఫ్ క్రౌన్ తర్వాత పీపుల్ కి వాళ్ళకి హెల్ప్ చేస్తుండేదాన్ని, ఇప్పుడు ఇది ఇంకా బాధ్యత పెంచింది నాకు. ఎస్ తప్పకుండా, ఇంకా అదే సొసైటీకి మెసేజ్ ఇస్తున్నాం యాజ్ డైరెక్టర్, ఉమెన్ ఎంపవర్ చేయాలి. ఇది చూసి, క్రౌన్ చూసి ఉమెన్ అంత ఫార్వర్డ్ అవ్వాలి. చెప్పాను కదా శ్రీమతికి ఒక బహుమతి అనేసి, దీన్ని ఉమెన్ ఎంపవర్ చేయాలి అండ్ సమాజానికి సేవ చేయాలి. మమతా త్రివేది గారిని అన్న క్వశ్చన్స్ అడగండి, షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఏదైనా అబౌట్ ద పేజెంట్ అదేం అట్లా కాదండి. హౌస్ వైఫ్స్ ఇప్పుడు మా 53 పార్టిసిపెంట్స్లో సింపుల్ హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అంటే చాలా మంది చాలా ఖర్చు అవుతుందేమో అనుకుంటారు, అదేమి కాదండి, అంత ఎఫర్టబిలిటీలోనే ఉంటుంది. అదే మీరు అడగండి, అడిగితే చెప్తారా. మీరు మీడియా ద్వారా ఎంకరేజ్ చేయాలి, మరి మీరు రాసే దాంట్లో ఉంటుంది అది, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అనేది మీరు దాన్ని. కొంతమందికి ఎస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదండి, కానీ అదే మనం యూనో ఎంకరేజ్ చేయాలి. కొన్ని లేడీస్ బోల్డ్ ఉన్నారు, కొంత వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత సపోర్ట్ వస్తుంది, కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇది చాలా. ఇప్పుడు లైక్ మీ నాకు ఒక్కదానికే ఉంటే సరిపోదు, ఇది
మా హస్బెండ్ డాక్టర్ రాజగోపాల్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. హీఈస్ లైక్ మై బ్యాక్ బోన్. హీ గాట్ సపోర్టింగ్ హస్బెండ్ అవార్డ్ కూడా అండి. ఇక్కడే ఉంది అవార్డు కూడా వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ హస్బెండ్. వీఆర్ ఎన్కరేజింగ్ కి ఫ్యామిలీ షుడ్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ షుడ్ కమ్ టుగెదర్. రాము సార్ అవార్డు పెట్టి దాన్ని చూసి మేల్ అంతా కూడా ఇన్స్పైర్ అవుతారు. యాజ్ అ డైరెక్టర్ నేను అది కూడా ఎన్కరేజ్ చేస్తున్నాను కి ఫ్యామిలీ కూడా ముందుకు వస్తే ద లేడీ ఆఫ్ ద హౌస్ విల్ కమ్ ఫార్వర్డ్. సో మేల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. Yes.